ఎప్పుడు సార్ యువరత్న ప్రవేశం వస్తుందండి? మంచి టైం ఏదైనా ఒక మంచి టైంలోనే, నేను జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతానండి. నమ్మినప్పుడు డెఫినెట్గా మంచి టైంలోనే మళ్ళీ అతను వారసుడు. ఇక నందమూరి వంశాన్ని ముందుకు నడిపించవలసిన వారసుడు అతను. అతను చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అతన్ని అట్ ద రైట్ టైం అతను లాంచ్ చేస్తాం. అండ్ అంత భగవంతుడు ఆశీస్సు, కళామందుల ఆశీస్సులు, ప్రేక్షకుల దేవుళ్ళ ఆశీస్సులు. డెఫినెట్గా అతను రాణిస్తాడు అండ్ నమ్మకం అని చెప్పను, రాణిస్తాడు. తప్పకుండా రాణిస్తాడు. బ్లడ్ అలాంటిది కాదనలే కదా సార్. రైట్, ఇక్కడ నుంచి నెమ్మదిగా పాలిటిక్స్లోకి వెళ్తే, నాన్నగారు అలాగే అన్నగారి వారసత్వాన్ని అద్భుతంగా నిలబెట్టి రెండోసారి కూడా హిందూపూర్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంటే ఒకటేనండి, సర్వీస్ టు హ్యూమన్ ఇస్ సర్వీస్ టు గాడ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, పొద్దున్న వేస్తాను, రెండున్నర గంటలు మూడు గంటలు అయిన పక్కన పెట్టాను, పూజ చేస్తాను, అదేదో అయ్యి. ఈ సేవ కూడా ఆ పూజతో సమానం. ఓకే, అందుకే నాన్నగారు అన్నారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను ఖర్చుకుండని. అప్పటి అంటే ఎందుకు ఈ మాట ఎత్తానంటే, మొదట్లో అనేవాళ్ళు బాలకృష్ణ గారు రాజకీయాలు ఏం చేస్తారు, ఆయన సినిమాల్లో ఓకే బా రాజకీయాలు ఏం చేస్తారు అన్న వాళ్ళకి సమాధానం. అంతే, పోయినసారి కంటే నాకు ఒక్కడికే మెజారిటీ, ఎక్కువ మెజారిటీ వచ్చింది ఇంత వేవ్లో కూడా. ఎస్ ఎస్, ఎందుకంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నేను చాలామంది ఇదే దుష్ప్రచారం, ఇక్కడ ఉండడం 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 అని లేదు అక్కడ వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా పనులు జరగడం, అలాగే పాపం హ్యాట్స్ ఆఫ్ నా అక్కడున్న సిబ్బంది కార్యకర్తలు, అలాగే గవర్నమెంట్ సిబ్బంది అయితేనేమి, ఆఫీసర్స్ అందరూ కూడా. యథరాజా తథా ప్రజ అండి, రాజు ఎలా ఉంటాడు ప్రజలు అలా ఉంటారు, అలాగే రాజు ఎలా ఉంటే అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్ కూడా అలా ఉంటారు. నేను ఎప్పుడు వాళ్ళ ఆఫీసర్స్కి ట్రీట్ చేయలేదు, నెవర్. సో వాళ్ళందరూ సహాయ సహకారాలతో కార్యకర్తలు అయితేనేమి, అక్కడ ఆఫీసర్స్ అయితేనేమి, ఇవన్నీ సాధించగలను. కొన్ని కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేను సపరేట్ పైప్ లైన్ అడగడం జరిగింది, గొల్లపల్లి అదే మన హెచ్ఎన్ఎస్ఎస్ అంద్ర నివాస్ ఉజ్వల స్రవంతి పైప్ లైన్ అడగడం జరిగింది డైరెక్ట్గా మున్సిపాలిటీకి. మరి వెంటనే మరి శాంక్షన్ చేయడం, ఆయన ఒక సహాయ సహకారాలు, ఇవాళ కుప్పం కంటే కూడా ఎక్కువ నిధులు మన హిందూపూర్కి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. సో బ్రహ్మాండమైన రోడ్లు, ఆ సీసీ రోడ్లు అయితేనేమి, టార్ రోడ్లు అయితేనేమి, అన్నీ ఇక పెన్షన్లు అయితేనే, పింఛన్లు అదే వృద్ధులకి అయితేనేమి, వితంతువులకి అయితేనేమి, లేకపోతే దేవాంగులకి అయితేనేమి, అందరు కూడా సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళాం, మిగిలిపోయింది మాకు. రైట్ సార్, ఇప్పుడు మీ అభిమాని, మీ వీరాభిమాని ఇప్పుడు అక్కడ సీఎంగా ఉన్నాడు. సరే, పార్టీలు వేరైనా ఏమైనా మన సృజల దానికి పథకానికి నీళ్ళు అడిగే అవకాశం ఏమన్నా ఉందా, మీరు అడుగుతారా? అడుగుతాం తప్పకుండా అండి, తప్పకుండా. నేను ఎమ్మెల్యేని, నేను ఎమ్మెల్యేని తప్పకుండా. ఎన్ఆర్జిఎస్లో మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మన సెంట్రల్ గవర్నమెంట్ మాకు మన ఆంధ్ర రాష్ట్రానికి 1900 కోట్లు శాంక్షన్ చేసింది. ఆగల ఇంతకుముందు పెండింగ్లు ఉన్న పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయమంది. దానికి ఆల్రెడీ నేను వాళ్ళకి కన్సర్న్ డిపార్ట్మెంట్కి లెటర్ పంపించడం జరిగింది. రేపు విన్నప్పుడు తప్పకుండా నేను పర్సనల్గా కొరుస్తాం. ఓకే, అలాగే మనకి ఇంకొన్నాయి కొన్ని కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ ఉంది చాలా భారీ ప్రాజెక్ట్ అది. ఓకే, అంటే మాకు తూపుకుంటా ఉంది. ఓకే, తుమ్ముకుంటా అంటే నాన్నగారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ స్టార్ట్ చేసిన పారిశ్రామిక వాడ. ఓకే, ఇండస్ట్రియల్ కారిడార్, రైట్, చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. బర్గర్ బర్జర్ పెయింట్స్ అయితే ఇవన్నీ చాలా వచ్చినాయి. స్పిన్నింగ్ మిల్స్ అయ్యి, ఎల్జీ స్పిన్నింగ్ మిల్స్ అయ్యి అన్నీ. సో అటన్నిటి కూడా ఇంకా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిలంబత్తూరు మండలం అది కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది, మెట్ట ప్రాంతంలో. సో దానికి దేవకేతేపల్లి అని ఒక పంచాయతీ ఉంది, అక్కడి నుంచి లేపాలి నీళ్లు, లేపి పంపాలి, పంప్ చేయాలి, వాటర్ పంప్ చేసి దాని తర్వాత అది గ్రావిటీ మీద వెళ్ళిపోతుంది నీళ్లు. అది ఒక ఆల్మోస్ట్ 550 కోట్ల ప్రాజెక్ట్ అది. ఓకే, డెఫినెట్గా మేము ఓడతాం. ఓకే, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇవ్వట్లా సరిగ్గా. అవును, నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి నీళ్లు ఇవ్వడం, వృధాగా కలిసిపోతున్న సముద్రం 3000 TMC నీళ్లను అటు మరలించి శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా, థర్మల్ ప్రాజెక్ట్ ద్వారా అటు నుంచి ఆ పక్కకు మళ్లించి అటు కడపకు కానీ, లేకపోతే కర్నూలుకు కానీ, అనంతపూర్కి కానీ, చిత్తూరుకు కానీ నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళేమో మనకి నీళ్లు నిండిపోయి ఓవర్ఫ్లో అయినా ఆ నీళ్ళని వృధాగా పోతుంది, సముద్రం కలిసిపోతుంది. ఒక విజన్ లేదు. ఓకే, సో డెఫినెట్గా మేము ఉడతాం. మనం ఆ చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఏదో మాకు వర్షాలు పడితే తప్ప ఆ చెరువులు నిండే నిండలేని పరిస్థితి మాట ఇవాళ. సో జగన్ నిండే పరిస్థితి, జగన్ ప్రభుత్వం 7 నిండింది, దాని మీద మీ మాట కామెంట్ అంటే అసలు కొన్ని కొన్ని మరి మనం చూస్తున్నాం ఎట్లా రాజధానిని మార్చడం, ఇటువంటి అన్ని చిన్న పిల్లల చేష్టలు కొన్ని. అంటే
మరి ఎవరు స్థలాలు జనగా ఎవరు స్థలాలు అన్ని అందరూ వింటాడు ఎవరు స్థలాలు తీసుకోడు నా భిన్నం వంద మంది ఇస్తారు స్థలాలు సో ఇచ్చేవాడు కూడా మంచి స్థలాలు ఇస్తారు నేను అనేది మంచి స్థలాలు స్వీకరించండి ఓకే తీసుకోండి మంచి స్థలాలు మనకు మనం ఏం పీకే వాళ్ళం కాదు ఎస్ లెజెండ్స్ ఆర్ డిఫరెంట్ మీ నాన్నగారే ఒక లెజెండ్ మీ నాన్నగారి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించు అదే అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ప్రతిపక్షాల యొక్క సలహాలు గిలాలు కూడా తీసుకోవాలి ప్రతిదానికి పొలవ పెట్టడము ఇలా అన్నారు దాన్ని వ్యక్తీకరించి ఇంకో వేరే ద్వంద్వార్థంతో చెప్పడం కాదు అభివృద్ధి అనేది డెఫినెట్గా ఇద్దరు కలిసి చేయాలి అభివృద్ధి అనేది అంటే రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ సలహాలు మంచి సలహాలు తీసుకోండి సలహాలు తీసుకుని రాష్ట్రాన్ని ఇవాళ ఇవాళ కరోనా వైరస్ ఉంది ఎస్ కరోనా వైరస్ వచ్చిందంటే మనం అనుకోవాలి అప్పుడప్పుడు అనుకుంటారుగా మనం వీఆర్ వెరీ ట్రెడిషనల్ అండ్ సెంటిమెంటల్ మన పీపుల్ మన కంట్రీ కానివ్వండి అప్పటి నుంచి కూడా వేదకాలం నుంచి మనం చూసుకుంటే సో జనరల్ ఏముంటారు ఇటువంటి ఉపద్రష్టాలు రాకుండా ఉంటాయా చేసే పనులకి అనరా అంటారుగా కరోనా క్యాంటీన్లు తీసేయడం ఎందుకు తీయాలి పేరు మార్చండి మీ నాన్నగారు పెట్టుకో పేరు పెట్టుకోండి మీ పార్టీ పేరు పెట్టుకోండి ఆడిగా సార్ టోటల్గా పెయింట్లు మార్చేసి అంత డిక్టేటర్షిప్ అది మంచిది కాదు రాష్ట్రానికి మంచి రాష్ట్రానికి మంచిది కాదండం అయితే రాష్ట్రం ఆల్రెడీ చాలా ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవరు రావట్లేదు మీరా సొంతంగా ఏదైనా స్టార్ట్ చేశారా ఒక్కదానికైనా మీరు ఫౌండేషన్ స్టోన్ వేశారా లేదు మీ మంత్రులకి ఏదైనా స్వేచ్ఛ ఉందా లేదు సో నిర్చే చాలా ఎందుకంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంత వరకు ఒక వెలిగింది ప్రపంచ పటంలో ఇవాళ మునిగిపోయింది ఇవాళ టోటల్గా ఒక అఘాధంలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది తీసుకోండి చెయ్యండి చేస్తే మంచిది ఇప్పుడు ఎవరైనా చేసినా ఇప్పుడు అభివృద్ధి ఎవరైనా చేసినా వాళ్ళకి మనం మెచ్చుకునే ఒక స్వభావం ఉండాలి నేను ఇందాక చెప్పాను చూడండి నలుగురు రకాల మనుషులండి సో ఆ మొదటి రకంలోనే ఉండడానికి ట్రై చేయండి మూడు మిగతా మూడు రకాలు నీ పక్కన పెట్టి ఒక అవతారం చాలు రైట్ మీరు మొన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇంతకుముందు లాంటి బాలయ్య కాదు ఇక పైన నేను మీతో ఉంటాను కార్యకర్తలకి డోంట్ వరీ అని మీరు ఒక అభయం ఇచ్చారు అవునండి ఈ అభయం నుంచి మేము ఏమైనా వేరే సూచనలు తీసుకోవచ్చా ఏమైనా సంకేతాలు లాంటివి ఏమైనా తీసుకోవచ్చా సంకేతాలు అంటే ఏ రకంగా అంటారు అంటే మీరు పూర్తి స్థాయిగా రాజకీయాలు పూర్తి స్థాయిగా అంటే నేను నాకండి నేను చెప్తున్నాను నాకు రెండు చేతులు ఉండా పనులు ఉండాలి దట్ ఈస్ బాలకృష్ణ రైట్ నేను ఒక హాస్పిటల్ నడుపుతున్నాను దానికి అఫ్కోర్స్ నాకు ముందు చాలామంది మేనేజింగ్ ట్రస్టీస్ ఉన్నారు చాలామంది బోర్డు మెంబర్స్ వాళ్ళందరూ ఆ ఆసుపత్రిని చాలా అభివృద్ధి చేశారు ఇవాళ నా హయాంలో నేనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంకా చైర్మన్గా కొనసాగుతున్నాను 9 ఏళ్ళైంది ఆల్మోస్ట్ 10 ఏళ్ళైంది ఇవాళ నేనే అంటే నేనేను కాదు అక్కడ డాక్టర్స్ ఉన్నారు సిబ్బంది ఉన్నారు సో నేను సినిమా అయినా సరే మనం ఏది సాధించినా సరే అది బట్టి మనం ఒక్కరి వల్లే కాదు హిందూపూర్లో నేనేం సాధించాను నేను చెప్పాను ఇంతకుముందు ఆఫీసర్స్ అందరూ ఎందుకంటే నా సింప్లిసిటీ అయితేనేమి నేను వాళ్ళని గౌరవించే పద్ధతి అయితేనేమి నేను వాళ్ళతో కలివిడిగా ఉండడం అయితేనేమి ఇవన్నీ వాళ్ళు తేతరాజా తేతప్రజ అన్నట్టు సో అలా అందరి యొక్క సహాయ సహకారాలతో ఇవన్నీ చేయగలిగాను సో డెఫినెట్గా ఇది కూడా అందులో ఒక ప్రధానమైన భూమిక పాత్ర పోషిస్తాను రైట్ మామూలుగా బీవీ మోహన్ రెడ్డి గారు చెప్పిన జాతకాలు వాటి ప్రకారం ఎమ్మిగ్నూరు అబ్బాయికి ఇప్పుడు ఎమ్మెల్యే సో మోహన్ రెడ్డి గారి జాతకాలు మీరు బాగా నమ్ముతారు కదా మన పార్టీ అయితే ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కి ఎప్పుడు కలవదు ఒక డాక్టర్ ఒక డాక్టర్ ఎప్పుడు కలవదు ఒక డాక్టర్ 10 మందులు ఇస్తే 2 డాక్టర్ నీకేముంది అలాగే ఉంది మన ముందే వద్దని చిచ్చేసి ఒక ముందు రాసిస్తాడు అవును జ్యోతిష్కులు అంతే అవును ఒకరు చెప్పిన దానికి ఒకరు చెప్పిన దానికి వాస్తు అంతే ఒకరు చెప్పిన దానికి ఎప్పుడు పొంతలు ఉండదు అవును చిత్తూరు సభలో నాన్నగారు ఒక మాట అన్నారు నా సినీ నా సినీ వారసత్వమే కాదు రాజకీయ వారసత్వం కూడా బాలయ్య బాబు పెద్ద అప్పుడు కాంట్రవర్సీ లేదు నాకు తెలిసి అదేమి చిత్తూరు సభలో అన్నారు రాజకీయ వారసత్వం కూడా బాలయ్య బాబుదే అని సో మిమ్మల్ని ఆ స్థానంలో చూడాలనుకుంటున్నాం సాధ్యపడుతుందా ఆల్వేస్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రైట్ విచ్ మేక్ ఎ పొలిటీషియన్ ముఖ్యమంత్రి బాలయ్య బాబు నేను అన్ని అంటే నేనేది పదవులకి మేము అలంకారాలుగా డైలాగ్ కాదు మేము చెప్పే ప్రతిదీ బాలవాక్ బ్రహ్మవాక్ అన్నట్టు
సినిమాలో చెప్పే డైలాగ్ కానివ్వండి బయట మాట్లాడేది కానీ అవి తథాస్తు దేవతలు అవి నాకు ఆ వాక్శుద్ధి ఉంది ఎందుకంటే మా మూల నక్షత్రం మూల నక్షత్రం అంటేనే సరస్వతి నక్షత్రం నేను ఆవిడ కురుస్తాను రోజు సో అనేది నిజం అవుతాయి నేను వేటికి ఆశించను దాని కోసం ప్లాన్ లేను పెద్దదా వాటి గురించి ఆలోచించను ఎందుకంటే ఐఎమ్ డెస్టిన్ టు దేనికన్నప్పుడు అవి వచ్చినప్పుడు వాటిని తప్పకుండా స్వీకరిస్తాను రైట్ 2022లో బాలయ్యబాబుది మహర్దా జాతకం ఆ సంవత్సరం బాలయ్యబాబు జీవితంలో కొత్త మలుపు రాబోతుంది అనేది విన్నాం వస్తుందండి అది ఉంది నాకు తెలుసు ఎందుకంటే నేను నాకు జ్యోతిష్కి కొంచెం ప్రవేశం ఉందిగా ఇప్పుడు ఉంది రావు రావులు ఇప్పుడు శుక్రుడు వచ్చాడు శుక్రుడు అనగానే కలలకి అవును ఓకే అది అయిపోయింది ఇక్కడి నుంచి బాగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది తప్పకుండా సో అంటే 22లో మేము సూటిగా చెప్పాలి మాకు సూటిగానే ఇందాక చెప్పింది సూటిగా చెప్పా నాకే అవసరం అండి మా బావగారు ఉన్నారు మా బ్రహ్మాండంగా అఫ్ కోర్స్ వయసు మీద పడుతుంది అయినా మా ఆయన కుర్రాళ్ళగా ఉంటాడు ఆయన ఆయన తిరిగి ఇది ఆయన అవగాహన అయితే రాజకీయాల గురించి ఎందుకు చిన్న కింద స్థాయి నుంచి ఆయన ఒక పంచాయతీ లెవెల్ నుంచి ఎదుగుతూ ఎదుగుతూ ఒక పొలిటీషియన్ గా పైకి వచ్చాడు ఆయన పార్టీని కాపాడాడు ఆయన అది కూడా నేను చెప్తున్నాను ఇవాళ ఎవడు ఎన్ని మాటలన్నా ఎక్కడ పడితే అక్కడ విన్ను బుడ్డగాడు గుడ్లు ఏంటి అర్థం కాదు ఏ అందులో మేమంతా కూడా పార్టిసిపేట్ కా మేము భాగస్వాములు కామా అంటే మీరు అంటే మీరు అన్న మాట అంతే అప్పుడు పార్టీని రక్షించుకున్నాం పార్టీని ఏ మీరు తిరిగి పవర్లోకి రాలా అసలు చరిత్ర తెలియని వాళ్ళ ముందు విన్ను బుడ్ చరిత్ర తెలిసిన ఇప్పుడు జనరేషన్ ఏంటి వాట్ ఇస్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది జనరేషన్ ఇవాళ ఇవాళ ఇదివరకు ఒక తరం మారాలంటే ఎన్నో ఏళ్ళు పట్టేది అవును లేకపోతే రెండు మూడు తరాలు మారాలని మా దాటితే కానీ అసలు మార్పులు వచ్చేవి కాదు ఇవాళ అలా కాదు పదేళ్ళు అది కూడా లేదు ఇవాళ అమెరికాలో అదే అవుతుంది ఈ వారం సంపాదన ఈ వారం ఖర్చు పెట్టే ద్వారా మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్ జమ సున్నా మళ్ళీ వారం జీతం అమెరికాలాగా అలా తయారవుతున్నారు ఇప్పుడు యూత్ వాళ్ళ గ్యాడ్జెట్స్ ఏంటి వాళ్ళకి మన తల్లిదండ్రులతో మాట్లాడేంత టైం ఉందా లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళని చెరగొడుతున్నారా అనుకరిస్తున్నామా మనం ఒక సందిగ్ధంలో ఉన్నాం మనం అనుకరిస్తున్నామా లేకపోతే నిజంగానే జీవిస్తున్నామా అన్నది అర్థం కానీ సందిగ్ధ అవస్థలో ఉంది ఇప్పుడు జనరేషన్ అంతే అది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ